అరే నిజమే అజయ్ అనిల్ ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ నేను చెప్పాలనుకునేది సరిగ్గా మీకు ఒక ఫ్రెండ్ బ్రదర్ లాగా కనెక్ట్ అయ్యారు అనుకో మీకు అర్థమవుతుంది మీరు కూడా మంచి మాటలు మాట్లాడతారు మధ్య మధ్యలో వస్తుంటాయి ఇంకా వేరే టైంలో వేరే ఏమైనా పుచ్చుకున్నప్పుడు వచ్చేది అది కూడా వస్తుంది అవునే బాధ జెన్యున్ ఎక్స్పీరియన్స్ జెన్యున్ ఏమి మా మీ కాదా మీ దోస్తులలో ఎవరి మీద మీకు మర్యాద లేదా మీకు మంచి చెప్తాడు వాడు మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది ఇడు అట్లా ఏమైనా ప్రాబ్లం వస్తే మీతో డిస్కస్ చేయొచ్చు అనేటట్టు ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు మనకు ఇది వయసుతో సంబంధం లేదు సిక్స్త్ క్లాస్లో కూడా మీకు ఒక ఫ్రెండ్ ఉండే గుర్తు తెచ్చుకోండి ఎవడో ఒకడు ఉంటాడు ఎవడు ఫ్రెండ్ లేకుండా అయితే ఉండడు వాడు మంచోడో చెడ్డోడో వాన్ని మీరు నమ్ముతుండే ఒక ఎక్స్టెంట్కి లైఫ్లో ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు తెలిసింది తర్వాత ఆయన దేకలేదు మీరు అది వేరే విషయం గుర్తు పక్కా ఉండే ఉంటాడు ఒక బ్యాచ్ లాగా ఒక ఫ్రెండ్ సర్కిల్ లాగా యూ విల్ హ్యావ్ సంబడీ రిలయబుల్ ప్రతి మనిషికి కదా ఐదుగురు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారంట ప్రతి మనిషికి ఇప్పుడు మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి సే కెమెరా తీసుకోవాలంటే మీకు ఒక ఐదుగురు మైండ్కి వస్తారు వీన్ని అడగాలి వీన్ని అడగాలి వీనికి తెలిసి ఉంటుంది ఏ డెసిషన్కైనా పెద్ద డెసిషన్స్కి అలాటప్ప చిన్న చిన్న వాటికి ఏముండవు